ఎలాంటి న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కుటుంబ పాలనతో విసిగిపోయారు అని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురవేయడం ఖాయమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కార్యకర్తలకు నేతలకు వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జార్ పేర్కొన్నారు. రానున్న జూలై 3వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమాయత్తంగా వేములవాడ పట్టణంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తతో 2 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేశామని, 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణతో పాటు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, పార్టీకి ఉన్న అనుబంధ సంఘాలైన మహిళా మోర్చా, రైతు మోర్చా, యువ మోర్చా, ఓబీసీ మోర్చా, శక్తి కేంద్రాలతో సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయడం ఖాయమని, కార్యకర్తలు ప్రజలతో సంబంధాలను నిలుపుతూ ప్రతి ఒక్కరిని కలుస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాలి అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా రాజన్న ఆలయంలో ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కిషన్ పాల్ గుర్జార్లకు ఆలయ సంప్రదాయ ప్రకారం రాజగోపురం వేదమూర్తుల వేదఘోష స్వస్తితో ఆహ్వానం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణ మండపంలో వేదోక్తంగా ఆశీర్వదించారు. కాగా ఆలయ ఈవో ఎల్ రమాదేవి లడ్డు ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాలను ఆయనకు అందజేశారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీఓ లీలా, డిఎస్పీ నాగేంద్రాచారి, సిఐ వెంకటేష్ తో పాటుగా ఆలయ ఏఈఓ సంకీపిల్ హరికిషన్, శ్రీనివాస్, జయకుమార్, నవీన్ తదితరులు ఉన్నారు. మొట్టమొదట మన తెలంగాణ ఆరాధ్య దేవం నాగేశ్వర స్వామి దర్శనం తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రెస్ ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. రాష్ట్రపతి అభ్యర్థులతో బిజీ తో శ్రావణకు దిగాల్సి వస్తుంది. కాన్ సే హమారి రాష్ట్రపతి కి ఉమ్మీద్వార్ హై ద్రౌపది మురుము. उसका आपको तस्वीर मिली. प्रधानमंत्री जी ने 1 साल में 18,000 गांवों को बिजली देने का वादा किया था रात के, और 1 साल पूरा नहीं हुआ था. उससे पहले 18,000 गांवों में बिजली वो पहुंचा चुके थे. ये मोदी जी जैसा नेतृत्व दुनिया का सबसे सर्वश्रेष्ठ नेतृत्व मोदी जी के रूप में हम कार्यकर्ताओं को मिला है. तो ये हम सब कार्यकर्ताओं के लिए सौभाग्य की बात है. आज दुनिया में इतना बड़ा नेतृत्व किसी दल के पास नहीं. तो हम कार्यकर्ता तो उन्हीं से प्रेरणा लेते हैं कि ऐसा मजबूत और सशक्त और लोकप्रिय नेतृत्व मोदी जी के रूप में हम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को मिला है, जिस पर हम सबको गर्व है. बहुत पूछ रहे हैं कि इलेक्शन कैंपेन, बिल्कुल अभी 1 साल चुनाव में रह गया है. तो ये जो संपर्क अभियान है, एक तरह से मैं समझता हूँ कार्यकर्ताओं को मोटिवेटेड करना. वैसे तो हमारा कार्यकर्ता हमेशा मैदान में रहता है, हमेशा मैदान में रहता है. कभी चुनाव आ जाए वो तैयार रहता है. तो हमारा कार्यकर्ता तो हमारी पूंजी है, हमारा एसेट है. आज दुनिया की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी इसलिए है कि हम जैसे दल के पास जो कार्यकर्ताओं की पूंजी है, जो एसेट है, वो किसी दूसरे दल के पास नहीं है. వేర్నపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం రోజున వీర్నపల్లి మండలంలో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బైరపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామానికి ఒక రూపాయి కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిధులు అందజేయలేదని సందర్భంగా పేర్కొన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న గ్రామం కావడంతోనే తాను దత్తత తీసుకున్నానని, అనేక సార్లు మోటార్ సైకిల్ పై కూడా తాండాల్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి అని సందర్భంగా పేర్కొంటూ మంత్రి కె తారక రామారావు ప్రజా ప్రతినిధులతో కలిసి అభివృద్ధి పథంలో నడుపుతున్నామని తెలిపారు. నక్సల్స్ ఉద్యమాలకు అడ్డాగా ఉన్న వీర్నపల్లి మండలాన్ని అభివృద్ధి చేసుకోవడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో అనేక రకాలుగా నష్టపోతున్నామని, వెంటనే నిధులు వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువస్తాము అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలగొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనాటి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ నుంచి వెళ్ళి 5,70,00,000తోటి ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రణాళిక బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, అలాగే మన టెస్కప్ చైర్మన్ రవీందర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు, గ్రామ స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ముల అందరికీ కూడా, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, మన ప్రతిమ ఫౌండేషన్ నుంచి వచ్చిన హరిణి మేడం గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా, వేదిక ముందు ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు మనం ప్రైవేటు స్కూళ్ళల్లో పోతే ఫీజులు కట్టలేక పిల్లలు చదువుకోలేక నానా ఇబ్బందులు పడే తరుణంలో మనకు వైద్య విద్య ఒకటి ముందుకొచ్చినట్టయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ముందుకొచ్చినట్టయితేదని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ కార్పొరేటుకు దీటుగా కూడా మన పాఠశాలలు పనిచేస్తున్నాయి. అందులో పాఠశాలలు పనిచేసే సిబ్బంది మన టీచర్లు కూడా చాలా చక్కగా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. ఆ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతో పిల్లలు ముందుకోగలుగుతారు కాబట్టి, వాళ్ళ సహకారంతో వాళ్ళు ప్రతిదీ కూడా పిల్లలకు తల్లిదండ్రులతో పాటు గురువు కూడా దైవంగా భావించే తరుణంలో ఈరోజు మనం కార్పొరేట్ ధీటుగా కూడా మన ప్రభుత్వ పాఠశాలలు ముందుకొచ్చినట్టు మన అందరి తరపు నుంచి వెళ్ళి కూడా మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విద్యారంగంలో ముందుకొచ్చినట్టయితే, వైద్య రంగంలో ముందుకొచ్చినట్టయితే కూడా పేద కుటుంబాల వల్ల చాలా బాగుపడతాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పేదింటి వాళ్ళు ఉండకూడదు. నా తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పగా బతకాలే. విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నిట్లో అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మనం ఇలాంటి తరుణంలో మళ్ళా మొన్న మలకపేట గ్రామంలో ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. మాకు కూడా మలకపేట గ్రామంలో పెద్దలు ఉన్నట్టయితే కూడా చాలా సహకారం అందుతుంది. వారికి కూడా మనం తోడ్పాటు ఉండాలి ఎల్లవేళలా అని కోరుకుంటున్నాను. లక్ష్మీ నరసింహారావు వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత వీర్నపల్లి మండల కేంద్రంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకో ఇంతకుముందు మాట్లాడిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడినరు. ఎప్పుడు వచ్చే పండగలు కాకుండా మనకు పండగ రావాలంటే అయితే మంత్రి కేటీఆర్ గారు రావాలి, లేకపోతే వినోద్ కుమార్ గారు రావాలి. ఈరోజు అందరి ముఖాలలో సంతోషం. 3 సంవత్సరాల నుంచి ఇటువంటి పండగ జరిగిందా? పెద్దలు చెప్తారు, పిల్లలు కాదు. అరుణ్ చెప్పిండు వినోద్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఈ మండల కేంద్రంలో ఏం జరిగింది, అట్లాగే ఈ మండలానికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది, అట్లాగే
కేటి రామారావు గారి ఆధ్వర్యంలో చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వీర్నపల్లి గ్రామం పేరు ఢిల్లీ వరకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డు అందుకొని వీర్నపల్లి గ్రామానికి ఒక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఒక పేజీ ఏర్పడిందంటే అది గౌరవనీయులు మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అన్న వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు పార్లమెంట్ వాళ్ళందరి తోడ్పాటుతోనే ఈ అభివృద్ధి గ్రామ ప్రణాళిక చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి వరకు బ్యాంక్ లేదు, ఇక్కడ పెట్రోల్ పంప్ లేదు, ఇక్కడ అప్పుడే ఆలోచన చేసిండ్రు మోడల్ స్కూలు, ఇవి ఏమీ లేవు. ఆ రోజు ఇక్కడ కాంపౌండ్ లేదు, ఇదంతా చెట్ల కింద చదువుకున్నామని చెప్పి మన సర్పంచ్ గారు చెప్పినట్టు చెట్ల కిందనే ఆ రోజు చదువుకునేటువంటి వాటి అన్నిటి కూడా ఆలోచన చేసి మేము ఆలోచించాం. ఇప్పుడే కలెక్టర్ గారు అడిగారు, ఎందుకంటే మరి కొత్త కదా, దిస్ వాజ్ హాట్ బెడ్ ఫర్ నక్సల్ మూమెంట్ అని చెప్పిన, అంటే నేను ఇప్పుడే చూసా ఇంకా ఉన్నది కదా ఊర్లో స్థూపం ఉన్నది కదా అని కలెక్టర్ గారు చెప్పారు. ఇలాంటి స్థూపాలు ఇలాంటి గ్రామాలు మాకు చాలా వేలు ఉంటాయి కలెక్టర్ గారు, ఇవన్నీ చూసినాము మీకు చెప్పాలని చెప్పిన. ఏముండే 20 ఏళ్ళ కింద ఇక్కడ చాలా మందికి తెలియదు, మధ్య వయసు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, అంటే మేము ముసలోళ్ళం కాదు, కానీ మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూసినాం. ఏ రోజు పత్రిక చూస్తే ఏముండే, ఎక్కడో దగ్గర రక్తపాతం, ఎవరో ఒకరిని నక్సలైట్ల పేరిట తీసుకుపోయి గుట్టల కేసి కాల్చేసేది పోలీసు. ఇంకొక రోజు చూస్తే రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా ఊపడి. ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్లు దాడి చేస్తే అమాయకులైన పోలీసులు చచ్చిపోయి. ఇది ఆ రోజు తెలంగాణ ముఖ చిత్రం. ఏ పత్రిక చూసినా కూడా గదే అవ్వడేది మనకి. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు పొద్దున లేస్తే ఇవన్నీ చూసిన తర్వాత కడుపులో ఏంది బాధ, తెలంగాణకి ఎందుకు ఈ గోస అని చెప్పి ఆలోచించారు ప్రొఫెసర్ జయశంకర్ గారు, చాలా మంది మేధావులు. మేము కూర్చొని ఆలోచించేటప్పుడు ఏంది అసలు వై తెలంగాణ ఈజ్ ఇన్ దిస్ బ్యాడ్ షేప్, ఎందుకు ఈ తెలంగాణ ఈ వెనుకబడతనం ఉన్నది చూస్తే అర్థమైంది ఏంటంటే, తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సినటువంటి నియామకాలు తెలంగాణకు రాకపోవడం వల్లనే తెలంగాణలో ఈ అలజడి, ఈ రక్తపాతం అని ఆలోచించే సందర్భంలో నేటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ అనబడేటువంటి కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఆలోచించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టక ముందు ఒక సంవత్సరం కాలం పాటు సుదీర్ఘంగా చర్చించిన. నేను హైకోర్టుకు పోయేది, నా కోర్టులో అప్పుడే సెల్ ఫోన్ కొత్తగా వచ్చినాయి, నేను కోర్టులో పోయి అడుగు పెట్టిన వెంటనే మళ్ళీ సప్పుడేది, మళ్ళీ బయట తీస్తే ఏదో చర్చల కోసం పిలిచారు కేసీఆర్ గారు. ఇంకా పార్టీ పెట్టలేదు మేము, అటు ఇటు కోర్టుకు ఇక్కడ కూర్చొని చూసుకొని చూసుకుని ఒకరోజు నా భార్య అన్నది, నువ్వు సగం నువ్వు రోడ్ల మీదనే ఉంటానవయా, అయితే కోర్టు కనువో లేదా రాజకీయం అని చెప్పి రెండింటి ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పి, నేను డాక్టర్ అమ్మను ఏదో ఒకటి అదా ఇదా, నువ్వు సగం అడిపోతున్నావు సగం ఇటు వస్తున్నావు అంటే మరి తెలంగాణ కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి పట్టేడు మంది లేం గులాబీ. సామాన్యంగా ప్రారంభోత్సవకి సభలు ఉంటాయి కానీ శంకుస్థాపనకి సభలు చాలా తక్కువ, ఎందుకంటే నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, రాజకీయాల్లో చిన్నతనం చూశాను. ఇంత మంచిగా ఒక సమావేశం జరుపుకుంటున్నారు అంటేనే అర్థమైపోయింది ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అభివృద్ధిపై ఆకాంక్ష ఎంత ఉన్నదనేది నాకు అర్థమైంది. ఎందుకు పెడతారు సభలు, ఎందుకు వస్తారో హాజరవుతారు, సభలు పెట్టచ్చు జనం హాజరు కారు, జనం హాజరవుతారు సభలు పెట్టకుండా కారణం ఉంటుంది తీర్కోవడానికి. ఈరోజు ఇంత వైభవంగా ఈ సభ జరుపుకుంటున్నాం. మిత్రులారా, వీర్నపల్లి గ్రామం గురించి వెళ్ళి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత మా సోదరమణి జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు చాలా విషయాలు వ్యక్తిగతంగా నా గురించి వెళ్ళి చెప్తూ చెప్పడం జరిగింది. ఒక విషయం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. 2014లో నేను ఎంపీగా కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత
ఒక సంవత్సరం తదనంతరము క్యాన్సర్ ని గారికి కేవలం రూములు కట్టిటతోనే సరిపోకుండా ఇవాల ఈ ఆధునిక ప్రపంచంలో పెద్దలు ఇంతకు ముందే వినోద్ కుమార్ గారు అక్కడ మాట్లాడుతూ చెప్పారు ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది న్యూయార్క్ లో ఏ వసతి ఉందో వీర్నపల్లిలో కూడా అటువంటి వసతి కల్పించాలని ఒక తపన తలంపు ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే జరుగుతా ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కేటి రామారావు గారు ఇవాల ప్రతిమా లాంటి సంస్థలను తీసుకొచ్చి ఇవాల ఐదు మండల కేంద్రాల్లో ముందు బ్రహ్మాండమైన స్కూళ్లను నిర్మాణం చేయదలిచారు ఇక్కడ కూడా ఒక పది రూములు అదనపు తరగతి గదులతో పాటు పాత రూములన్నింటినీ కూడా అవన్నింటినీ కూడా నవీకరించి ముఖ్యంగా ఒక లైబ్రరీ 2500 పుస్తకాలతోని ఒక 10 కంప్యూటర్లతోని ఒక మోడర్న్ లైబ్రరీని కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నారు అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ల్యాబ్స్ దాంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు గురువారం రోజున కోలరావుపేట మండలంలోని గొల్లపల్లితో పాటు వట్టిమల్ల గ్రామాలలో జరిగిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు స్థానిక ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యా వైద్య రంగాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దార్శనికతో గాంధీజీ కలలు కన్న గ్రామాలు తయారవుతున్నాయని జడ్పీ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు కోలరావుపేట మండలం మట్టిమల్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో టాయిలెట్స్ నిర్మాణానికి భూమి పూజ అనంతరం గొల్లపల్లి మట్టిమల్ల గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని జడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకువచ్చారు అని తెలిపారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 7,300 కోట్ల రూపాయలను మంజూరు చేశారు అని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 172 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు కోలరావుపేట మండలంలో మొదటి విడతలో భాగంగా 16 పాఠశాలలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామని 4,70,00,000 రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అదనపు తరగతి గదులు కాంపౌండ్ వాల్స్ కిచెన్ షెడ్లు నిర్మాణానికి మన ఊరు మనబడి పథకం గొప్ప వరంలా మారింది అని పేర్కొంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి కేటీఆర్తో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు ఆధ్వర్యంలో కోనరావుపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య వట్టిమల్ల సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్ గొల్లపల్లి వట్టిమల్ల సర్పంచ్ గొప్పు పరశురాములు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బండ నరసయ్య నేతలతో పాటు ఎంపీడీఓ రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు గురువారం రోజున ఆయన మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని శానిటైజర్ వాడడంతో పాటు మాస్కులను ప్రజలు తప్పనిసరిగా ధరించి కరోనా మహమ్మారి మరోసారి దరిచేరకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు అదేవిధంగా భౌతిక దూరం కూడా పాటించాలని కరోనా జాగ్రత్తలు తీసుకుంటే మరోసారి మనం ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉంటామని సుమన్ మోహన్ రావు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఏదైతే కోవిడ్ ఉందో రాష్ట్రంలో కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ చూడడం జరిగింది. మన జిల్లాలో మార్చి 11 లాస్ట్ కోవిడ్ కేసు నమోదు అవడం జరిగింది. కానీ గత కొద్ది రోజుల నుంచి మన రాష్ట్రంలో కోవిడ్ కేసు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ వేసుకోవడము శానిటైజర్ వాడుకోవడము ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం గుంపు గుంపు ఉండకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసెస్ అధికంగా నమోదవడం కాబట్టి ప్రజలందరూ గమనించగలరు. ఇంకా ఎవరైతే వ్యాక్సినేషన్ పెండింగ్ డోస్ ఉందో వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి 60+ కోమార్బిడ్ వాళ్ళ కూడా వ్యాక్సినేషన్ మనము ఉచితంగా బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించి మా సిబ్బంది సహకరించి బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సిన కోరుకున్నాను. 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మనం ఆల్రెడీ ఇంచుమించు 99% చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంకా తీసుకోకుండా మిగిలిపోయి ఉన్నారో తల్లిదండ్రులు గమనించి పిల్లలకు కూడా
వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిందిగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ. వేములవాడ పట్టణంతో పాటు మున్సిపల్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా వేములవాడ మున్సిపల్ కార్యవర్గం ముందుకు వెళ్తుందని మున్సిపల్ చైర్పర్సన్ రమతితప్పు మాధవి రాజు పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి రెండు అంశాలపై ఎజెండా చేపట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో వాటిని ఆమోదించారు. వేములవాడ మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని గురువారం రోజున మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు విలీన గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. చైర్పర్సన్ అధ్యక్షతన రెండు ఎజెండా అంశాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదించారు. టీయుఎఫ్ఐడిసి నిధులు 20 కోట్ల రూపాయలతో ప్రతి వార్డుకు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రతి వార్డుకు 50 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై గౌరవ పాలక సభ్యులతో చర్చించినట్లు వివరించారు. అంతేకాకుండా వర్షాకాలం సీజన్ ప్రారంభమైన సీజన్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని పట్టణ అభివృద్ధి సంక్షేమం కోసం పాలక వర్గం పనిచేస్తుందని ప్రజలు కూడా సహకరించాలని సందర్భంగా కోరారు. సమావేశంలో కమిషనర్ శ్యామ్ సుందరరావు, ఏఏ నరసింహస్వామి, పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా కూనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గురువారం రోజున కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించే కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కూనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో గురువారం నుండి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆషాఢ మాస బోనాల ఉత్సవాలలో భాగంగా శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాలను ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం బోనాల జాతర ప్రారంభమైనట్లు ఈ సందర్భంగా స్థానిక వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం మహిళా సభ్యులు మల్లవ్వ, రజిత, పుష్పలత, శిరీష, లింగవ, మాధవ్తో పాటు శాలివాహన కుమ్మరి సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చిల్లవంచ ఆర్ఎండర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలిన ప్రమాదంలో మానువాడ రాజయ్య అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అతని ఇంటిలో దాచుకున్న డబ్బుతో పాటు నగలు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని వెంటనే అతనికి పరిహారం అందజేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ ఆర్ఎండర్ కాలనీ గ్రామంలో మిడ్మానే నిర్వాసితులైన మానువాడ రాజయ్య అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్ కరెంటు సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలిపోయి పూర్తిగా దగ్ధమైంది. కాగా బాధితుల కుటుంబాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ పరామర్శించారు. శ్రీలవచ్చ గ్రామంలో మొత్తం 210 ఇళ్లకు గాను ఇప్పటి వరకు 103 ఇళ్లకు ఇవ్వడానికి గెజిట్ చేసి సంతకాలు తీసుకున్నప్పటికీ వారికి సరైన పరిహారం అందజేయలేదని, వీరిలో మానువాడ రాజయ్య కూడా ఒకరు అని పేర్కొన్నారు. అతనికి సకాలంలో పరిహారం అందుంటే ఇల్లు నిర్మించుకునేవాడు అని, అతనికి పరిహారం ఇవ్వకపోవడం వలనే అతని ఇల్లు దగ్ధమై అతనికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజయ్యకు తక్షణ సహాయాన్ని అందజేసి కుటుంబాన్ని ఆదుకోవాలని, అంతేకాకుండా మిడ్ మానేరు ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేములవాడ అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఎంపీటీసీ బాస రాజశేఖర్, ఎర్ర మాగయ్య, వరపట్ల ప్రభాకర్ రెడ్డి, సేర్ల మల్లేశం, కత్తి కనకయ్య, చంద్రయ్య మల్లేశం తదితరులు ఉన్నారు. చీర్లవంచ గ్రామంలో భూమి నిర్వాసితుడు, అతనికి ఇంటి డబ్బులు కూడా ఇంతవరకు రాలేదని చెప్పని బాధపడుతున్నటువంటి మాన్వాడ రాజయ్య ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నిధులివ్వలేదు. తన దగ్గర డబ్బులు లేక రేకుల షెడ్ వేసుకొని మరి ఉపాధి పొందుతూ నివాసం ఉంటున్నటువంటి దానిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైనటువంటి డాక్యుమెంట్లు కానీ మరి ప్రతిరోజు తినేటువంటి బియ్యం కూడా కాలిపోయినాయి మనం చూడడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. పెద్ద ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి ఆ కుటుంబం పెద్దగా ఆయన కానీ మరి ఆయన కూతురు సంబంధించిన చిన్న పిల్లలు కానీ బ్రతికి బయటపడటువంటి అది అదృష్టంగానే భావిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంటే ఈ ప్రమాదం జరిగి మరి ఇప్పటికే నిరాశురైనటువంటి ఈ రాజయ్య మళ్ళీ నిరాశురైనట్టుగా అంటే కట్టుబట్టలతోనే బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాత చీర్లవంచ గ్రామంలో ఇతని ఇంటి ముందు ఫోటో దిగింది. ఇది కూడా సగం కాలింది నిన్నటి దానిలో. ఆయన ఇంటి నెంబర్ 10-32-1 మానవాడు రాజయ్య, పక్కపంటే అప్పుడు సెక్రటరీ పేరు హనుమంతరావు సెక్రటరీ. ఈయన ఇంటి ముందు నిలబడ్డటువంటి ఈ ఫోటోలో ఉన్నటువంటి ఇంటి నష్టపరిహారం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేరని చెప్పని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ఈ ముంపు గ్రామాలు ఉన్నటువంటి 12 గ్రామాలు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా మొద్దు నిద్రపోతుంది తప్ప
మేము ధర్నాలు చేసినా ఉండగా మీ 103 ఇండ్లు గుర్తించడం నిజంగానే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ఆ ఇంటికి వేసిన తర్వాత ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వడం లేదు? ధనిక రాష్ట్రం అంటున్నారు. ముంపు గ్రామాలు ఏవైతే డ్యాంలో మునిగిపోయినాయో దాని కింద లబ్ధి పొందే రైతాంగం కంటే మెరుగైన విధానం జీవన విధానం వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం వైపు చెప్తూ ఎందుకు మీరు నష్టపరిహారం వీళ్ళకి ఇవ్వడం లేదనే మాట ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈయన ఇప్పటికే నిరాశ్రయైనటువంటి భూమిని భూ నిరవస్తుడిగా లేకపోతే ఇంటి ఇల్లు లేని నిరవస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కాలిపోవడం వల్ల కూడా మళ్ళీ ఇబ్బందిలోకి మరి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కుటుంబాన్ని గుర్తించాలి. ప్రభుత్వం తాత్కాలికంగా వెంటనే సహాయాన్ని అందిస్తూ ఈ ఇంటి నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. వీరితో పాటు ఈ గ్రామంలో 103 ఇంకా 100 కూడా కావాలని చెప్పని అడుగుతున్న వాటిపైన కూడా విచారణ జరపాలి. ముంపు గ్రామాల్లో మిగిలిపోయిన సమస్యలన్నిటి కూడా మేము మాట్లాడితే గ్రామానికి అధికారం వేసినాం. నెల లోపలనే 2 నెలల లోపలనే ఈ ప్రతిసారి ఈ విధంగానే చెప్తూ గడువు దాటిపోతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. వీరిని గుర్తించి వీరిని నష్టపరి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పునర్వసు నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని వేమురవాడ రాజన్న ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పునర్వసు నక్షత్ర సందర్భంగా పంచోపనిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చనలు, అదేవిధంగా సాయంత్రం సదస్యము దర్శనం కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై తమ ఇష్ట దైవాన్ని పూజించారు. గురువారం రోజున ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో బోయినపల్లి మండలానికి చెందిన మొత్తం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు తెలిపారు. గురువారం రోజున ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన 4 విద్యార్థులు 10/10 GPA సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు అభినందించారు. మండలం వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఈ సందర్భంగా తెలుపుతూ 305 మంది విద్యార్థులకు గాను మొత్తం 305 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ZPTC ఉమా కొండయ్యతో పాటు MPP పర్లపల్లి వేణుగోపాల్ తదితరులు హాజరై ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను అభినందించారు. Thank you so much for my teachers and my friends and my family. They supported me so much to score 10/10 GPA in SSC examination. Thank you. మోడల్ స్కూల్ బోయినపల్లి మా పాఠశాలలో ఇది వరుసగా 6వ బ్యాచ్. ఇది SSC పరీక్షలు ముగించుకొని ప్రతి సంవత్సరం కూడా SSC పరీక్షల్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణ శాతం మేము పెంపొందిస్తున్నాం. దానికి సహకారం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో చాలా సహకరించారు మాకు. వాళ్ళ సహకారంతోనే ఈరోజు పిల్లలందరూ కూడా 96 మంది పరీక్షలు రాయడం జరిగింది. ఈ 21-22 బ్యాచ్కి 96 మందిలో అందరూ కూడా ఉత్తీర్ణులైనటువంటి గొప్ప చెప్తున్నారు. 100% విద్యార్థులు కూడా పాస్ అయ్యారు. అదేవిధంగా మరి 96 మందిలో 4 విద్యార్థులు చేస్తున్నారు. మిగతా 63 మంది పిల్లలు అంతా కూడా 9.0 ఎబో పూర్వ ప్రజలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, విద్యార్థులు తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో సహకరించి మాకు మంచి ఉత్తీర్ణ శాతం
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించనున్న కిచెన్ షెడ్తో పాటు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కొనరావుపేట మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కిచెన్ షెడ్ తో పాటు వైకుంఠ ధామాలను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, సర్పంచ్ పోకల రేఖ, ఎంపీడీసీ జారీ, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచులు అంబుజకృష్ణారావు, మల్లేష్, లత, మహేందర్ నేతలు హాజరయ్యారు. ఇప్పుడు ఫోటో ఒకటి ఈ స్కూల్కు పరహారి గోడ రావడము అందులో భాగంగా ఈ ఇక్కడికి గ్రామ సర్పంచ్ గారు స్థానిక సర్పంచ్ గారికి ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సర్పంచ్ గారికి. అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో హాజరైన గౌరవ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ గారికి, ఫ్యాక్సీ చైర్మన్ బండ నరసన్న గారికి, స్థానిక ఎంపీటీసీ చారణ్య గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఎంసి అందరికీ, ఇక్కడ ఉన్న వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఊరు మనబడి ప్రోగ్రాం చేపట్టిందంటే మనకు కావాల్సింది అన్ని విధాల వసతులు. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయి, కాని మన పిల్లల తల్లిదండ్రులు పల్లె ఊర్లలో అనేక విధాలుగా కష్టపడి ఒక ఫీజు కట్టి ప్రైవేటుకు తోలించడంలో వాళ్లకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కూలీనాలు చేసుకొని ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు చదువులు మధ్యలో ఆపేస్తున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఒక విద్యా వైద్యము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వైద్యము మెరుగుపడిందంటే దేనికి కూడా మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఆ పేదింటి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మన మంచి ఉన్నత స్థాయిలో చదివిపించి వాళ్లకు కూడా ఉన్నత భవిష్యత్తు తీసుకురావాలనే ప్రతిష్టాత్మకంగా ఇవాళ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయము మనకు ఆదర్శంగా ఇవాళ. ఎందుకంటే ప్రతి పేదింటి పిల్లవాడు కూడా మనం ఫీజు కట్టి స్కూల్లో వ్యాన్ ఫీజు కట్టి కూడా తోలిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మన స్కూల్ను మనము బాగు చేసుకున్నట్టయితే కూడా మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుందని మన ఊరు మనబడి ప్రోగ్రాం తీసుకొని ఇవాళ అనేక విధాలుగా కూడా మన మండలంలో 16 స్కూళ్లు కూడా ఎంపిక కావడని మన మొదటి విడతలో అందులో భాగంగా మనము ఇక్కడ మొన్న స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవాళ 2 స్కూళ్లు కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విడతలో కూడా మిగతా గ్రామాల్లో మిగతా స్కూళ్లలో కూడా నెక్స్ట్ విడత రావడం జరుగుతుంది. కాబట్టి మన అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక నుండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే మనము అనేక విధాలుగా ఇక్కడ దిక్కనే ఇక్కడ మర్తనపేట మన మండలంలో మర్తనపేట స్కూలు అక్కడికి స్కూల్ వ్యాన్ ఫీజు కట్టి పిల్లలను రెడీ చేసి పంపడం జరుగుతుంది. మనం బాక్సులు కట్టి వాళ్ళని అన్ని విధాలుగా చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఎంపీపీ గారు అన్నట్టు ఒక స్కూల్ కు పంపిస్తే అయిపోతుంది, మన గవర్నమెంట్ స్కూల్ కు పంపిస్తే మనకు మెరుగైన టీచర్లు మనకు వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మన గవర్నమెంట్ జాబ్ లో ఉన్న టీచర్లు కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్నారు కాబట్టి ప్రైవేట్ గా ఎవరైతే జాబ్ రాని వాళ్ళు ప్రైవేట్ లో. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలర్ట్ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.